మంత్రులు అలాగే చీఫ్ విప్లు డైరెక్ట్ గా ఖండవాలు ఇస్తున్నారు టిఆర్ఎస్ ఖండవాలు ఇస్తున్నారు రమ్మంటున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నార అంశాలు రండి డబ్బులు వాళ్ళు డబ్బులు ఇనకుంటే బిడ్డ మీకు ఎంఆర్ఓ ఇనడు పోలీసోడు ఇనడు మీకు మీ పనులు గానియం మీరు ఏం వ్యాపారం చేస్తాం దానికి జరగనియం దాని తర్వాత ఇగో ప్రొసీడింగ్స్ 30,000 40,000 లక్షల రూపాయల ప్రొసీడింగ్ తీసుకోండి మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ చేయండి అయితే మా ముందు మా దగ్గరనే ఒక ఎంపీ జెడ్పీటీసీ ఇన్నే ఉన్నాడు మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే ఇగో 30 లక్షల ప్రొసీడింగ్ ఇస్తాం నేను కాంట్రాక్టర్ కాదు నేనేం చేసుకోవాలి ఆ ప్రొసీడింగ్ నువ్వు ఎవరికైనా ఇచ్చుకొని ఇచ్చుకో నాకెందుకు నేనే కాంట్రాక్టర్ లేనప్పుడు నాకు ఆ ప్రొసీడింగ్స్ ఎందుకు ఆ ప్రొసీడింగ్ నడవి జాలి ఎలక్షన్ అయిపోయినాక ఏమవుతాయో కానీ ఇంత ప్రపంచమంతా కరోనా మహమ్మారి జరుగుతున్నది తెలంగాణలో 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడు 2 మాసాల నుంచి మైగ్రెంట్ లేబర్ ముఖ్యంగా హైదరాబాద్ అండ్ రంగారెడ్డి మల్కాజ్గిరి నుంచి లక్షల మంది రోడ్ల మీద మా కామారెడ్డి రూట్కెళ్ళి పోతున్నారు కేసీఆర్కి ఏం పట్టించలేదు నా బిడ్డ గెలవాలా నా కవిత గెలవాలా ఆ కవిత గెలవాలంటే మొత్తం కొనేయండి రా అని ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలకు దంగల్లా దించేసాడు ఇక వ్యాపారం షూర్ అయిపోయింది చెప్పండి ప్రజాస్వామ్యం బతికిద్దామా లేదా ప్రజాస్వామ్యంకు 4వ స్థానం మీరు కూడా ఉన్నారు మీరు మేము అని కాకుండా చెప్పండి ఇప్పుడు ఇంత పెద్ద కరోనాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా కాదని చెప్పిందా మోదీ గారు చెప్పిండు 5,000 మంది కేసులు పాజిటివ్ కేసు రాగానే తాళీ బజావ్ అంటే మేము కూడా తాళీ బజాయ్ తాళీ బజావ్ అంటే తాళీ బజాయ్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మళ్ళీ మేము చెప్తే ఒక అపోజిషన్ మాకు సహకరిస్తలేరంటారు ఎంటైర్ అపోజిషన్ మీరు ఏమి ఇచ్చినారో లాక్డౌన్లో అమలు చేసిన తర్వాత 9,000 కేసు రాగానే దియా జలావ్ అన్నాం మేము అందరం దియా జలాయా మేబీ జలాయా తర్వాత 50,000 కాగానే సారా దుకాణాలు వైన్ షాప్లు ఓపెన్ చేసేసినాం అయినా మేమన్నా వైన్ షాప్లు ఓపెన్ చేస్తే కరోనా ఖతమవుతుందా అంటే ఇప్పుడు పోయి 112,000 వరకు కేసులు పోతున్నాయి కానీ వాళ్ళకు ఆ కేసులు మనుషులు చనిపోతూ ఉంటే ఏది లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో నా బిడ్డ ఎట్లా గెలవాలా అక్కడ బీజేపీ ప్రధానమంత్రి ఆయనకేమో నా కుర్సీ ఎట్లా సేఫ్ కావాలా ఈ విషయంలో క్లియర్గా ఎలక్షన్గా మా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది శశాంక్ గోయల్ గారికి సార్ రక్షించండి డెమోక్రసీకి మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉన్నది నిజామాబాద్ వంటకు నిజామాబాద్ బై ఎలక్షన్ జరుగుతుంది లోకల్ బాడీ ఎలక్షన్లో మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ యాక్షన్ తీసుకునే అధికారం మీకుంది మీరు తీసుకోండి మిగిలిన వాళ్ళకు డిస్క్వాలిఫై అధికారాలు మాకు లేదని మీరు ఏదని అనుకుంటే కలెక్టర్తో రిపోర్ట్ తెప్పించుకొని యాక్షన్ తీసుకోమన్నారు అని ఇమ్మీడియట్లీగా మా మాట చాలా మంచి ఓపికతో విని నేను తప్పనిసరిగా సేఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో కలెక్టర్ గారితో రిపోర్ట్ నేను అర్జెంట్గా తెప్పించుకొని నోటీసులు జారీ చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. సుభాష్ మాట ఈ క్యాండిడేట్ సుభాష్ రెడ్డి గారు. సుభాష్ రెడ్డి నిజామాబాద్ ఎమ్మెల్సీ క్యాండిడేట్. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 ఏళ్ల క్రితం నామినేషన్స్ వేసిన తర్వాత విడాల అయిన తర్వాత లాక్డౌన్ సురు కావడం జరిగింది. ఈ లాక్డౌన్ దృష్ట్యా 2 నెలల నుంచి ఎవరు కూడా ఇళ్లలో ఉంటే మీ మాత్రం ఉంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అందరినీ భయభ్రాతలకు గురి చేస్తూ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు చెప్తున్నట్టు ఎవరైతే ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ ఎంపీటీసీల ట్రాక్టర్లు జేసీబీలు జెడ్పీటీసీలు ఫారెస్ట్ కేసులు పెట్టుకుంటా లోపడేసుకుంటా వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తారు. ఒకటే అడుగుతా ఉన్నాము టీఆర్ఎస్ పార్టీని, ఇది రాచరిక పాలన ఇంకా నడవదు, ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా రాచరిక రాజ్యమా? ఆనాడు నిజాం సర్కార్ రాజ్యంలో కూడా చూసినాం కానీ ఇంత దరిద్రంగా ఎవరు పరిపాలించలే. ఒకటే చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ వారికి, ఇక్కడ గెలుపోవటం సహజం కాదు, గెలుపోవటం సహజం, ఎవరు గెలిచినా బాధ లేదు, ఎవరు ఓడినా బాధ లేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది గెలిస్తే 12 మంది గెలిచిరని, 12 మంది 2x3 మెజార్టీ అని చెప్పి తీసుకున్నావు. ఇప్పుడు పెద్దలు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇందులో ఏ 2x3 ఉందని? మా దగ్గర ఒకటి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగారెడ్డిపేటలో ఒక ఎంపీటీసీ ఇట్లనే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మేము కంప్లైంట్ చేసి 3 రోజుల్లో సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ ఇవాళ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడో ఇప్పుడు చైర్మన్ ఆయనే ఉన్నాడు. ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు, ఇక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకొని మా యొక్క ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరినైతే లాక్కున్నారో వాళ్ళు స్వయంగా వచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని మీరు భ్రమలో ఉన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఓటేసినా మీ ఓటు చెల్లకుండా పోతుంది ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి మారినారో కాంగ్రెస్ కౌన్సిలర్లకు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాము, మీ ఓటు చెల్లకుండా పోతుంది. ఇకనైనా మీరు పార్టీలు మారకుండా ఏ గుర్తు మీద అయితే గెలిచిరో ఆ గుర్తుకు న్యాయం చేయండి. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, ఈరోజు రాష్ట్రానికి రాష్ట్రం ఇచ్చింది కనుక ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను రక్షిస్తుందని చెప్పి అవకాశం ఇస్తున్నాను. నమస్కరించుకుంటున్నాను.